మీద యాంకర్ లో ఒక కేసు పెట్టారండి. కంగ్రాట్యులేషన్స్. థాంక్యూ. ఆ కేసు ఏంటంటే మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లోను అలాగే ఫంక్షన్స్ లో యాంకర్ల కన్నా బాగా మాట్లాడుతున్నారు అని. సాక్ష్యం ప్రవేశపెట్టండి. సాక్ష్యం ప్లీజ్. హాట్ వేదిక మీద ఆహ్వానిస్తున్నాము హరీష్ శంకర్ గారు. హరీష్ శంకర్ గారు సినిమాలతోనే కాదు స్పీచ్లతో కూడా ఒక సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ శంకర్ గారు. సో సాక్ష్యం కూడా చూశారు మీరు చాలా అద్భుతంగా చాలాసేపు మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్య ఫంక్షన్స్లో. యాంకర్స్ పొట్టగొట్టేస్తున్నారని కొంతమంది యాంకర్లు కేసు పెట్టారు. దీని మీద మీరు ఎలా స్పందించాలనుకుంటున్నారు? డూ యూ వాంట్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్? ఎవరైనా లాయర్ ఉన్నారా మీ వైపు నుంచి వాదించడానికి? నాకు తెలిసి ఒక సుమగారు తప్ప ఇంకెవరు కేసు పెట్టుండ్రు. మీరు ఈ కేసు ఓడిపోవాలని కోరుకుంటున్నాను. తెలిసిపోయిందా మీకు? ఎందుకంటే నేను వరలక్ష్మి గారిని లాయర్గా పెట్టుకోబోతున్నాను కాబట్టి డెఫినెట్గా మీరు ఓడిపోతారు. అంటే ఆవిడ్ని పెట్టుకుంటారా లాయర్గా? ఇలాంటి కేసులు ఆవిడే వాదించాలి కదా, ఆవిడే హ్యాండిల్ చేస్తారు. ఓకే, సో హరీష్ శంకర్ గారి మీద ఉండేటువంటి కేసుని మేము కొట్టేయడం జరిగింది. పైగా ఆయన మాట్లాడడం మాకు కూడా ఆనందకరమే కాబట్టి వారిని ఇలా వచ్చి ఒకసారి అందరికీ ముఖం చూపించక్కర్లేదు, పర్వాలేదు, ఇలాగే మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. తీస్తున్నారా? మీకు ఇంకోటి కొత్త విషయం నేర్పిద్దాం అనుకుంటున్నా. ఏమిటది? పర్లేదు, కెమెరాస్ అందరు చూసినా పర్లేదు. మైక్ నాకు కూడా. ఓకే, థ్యాంక్ యూ. ఇంతమంది మైక్లో మాట్లాడుతున్నారు, ఎవరికి వాళ్ళు మాస్కులు పెట్టుకుంటున్నారు, నా పరిస్థితి ఏంటి అని చెప్పి మైక్ పాపం వెలవెలపోతుంది. ఓ, ఇది మైక్ మాస్క్? యా. వావ్, చప్పట్లో. మన మాటల్ని చేరేసే మైక్ మాట్లాడలేదు కదా. కరెక్ట్. సో అందుకు మాస్క్ మనమే పెట్టాలి. అద్భుతం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా ఒక వేరే సినిమా ఆడియో ఫంక్షన్కి వచ్చినట్లేదు, నా సినిమా ఆడియో ఫంక్షన్కి వచ్చినట్టు ఉంది. ఎందుకంటే టీం అంతా నాతో ఉన్నవాళ్ళు, నా అసిస్టెంట్ విజయ్, బాబీ, నా రైటర్లు సతీష్ గారు, మా స్క్రీన్ ప్లే రైటర్ రమేష్ రెడ్డి గారు. నా సినిమాలా ఉంది. నరేష్ గారు, నాన్నగారు అంటే నాకు ఎంత అభిమానం మీకు తెలుసు. ఈ సత్యన గారు అప్పట్లో కొత్త రైటర్లను ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన సినిమాకి మినిమం ఒక 10 మంది రైటర్లు ఉంటారు. అలా 10 మందిలో ఒక రైటర్ అవుదామని చెప్పి ఇండస్ట్రీకి వచ్చాయండి నేను. ఆయన ఎంతోమంది రైటర్లని ఆయన ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ఈవి గారు, వాళ్ళు ఇక్కడ ఉన్న రమేష్ రెడ్డి గారు కానీ, సతీష్ వెంకటేష్ కానీ, ఈవి గారి పేరు తలుచుకోకుండా వీళ్ళెవరు కెరీర్ గురించి మాట్లాడరు. అలాగే యా, అఫ్ కోర్స్ గురుగారు నీడ్స్ ఎ బిగ్ అప్లాస్ ఆఫ్ రౌండ్ అండి ప్లీజ్, ఈవి గారి గురించి. అలాగే నరేష్ గారు ఎందరో కొత్త దర్శకుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. థ్యాంక్ యూ నరేష్ జీ, ఇవాళ మా విజయాన్ని పరిచయం చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. విజయ్ గురించి చెప్పాలి. విజయ్, నీ కళ కష్టం రెండు నెరవేరిన రోజు ఇవాళ. విజయ్ నా దగ్గర ఒక 5 సినిమాలకి పనిచేశాడు అసిస్టెంట్గా. మరి అసిస్టెంట్ అనాలో అసోసియేట్ అనాలో కోఆర్డినేటర్ అనాలో తెలియదు. విజయ్ని సెట్లో చూసేసరికి నాకు ధైర్యం, నేను వెళ్ళేసరికి మొత్తం రెడీ చేసి పెట్టేవాడు విజయ్. విజయ్ సెట్లో ఉంటే ఒక ధీమా, ఒక ధైర్యం ఉండేది. నా సినిమాకి నేనన్నా పడుకున్న రోజులనే కానీ విజయ్ నా సినిమా రిలీజ్ అప్పుడు ఎప్పుడు పడుకోలేదు. మరీ క్లీషే ప్రాసలా చెప్పాడు అనుకోకపోతే నా ఎన్నో విజయాల వెనుక విజయ్ ఉన్నాడు. థ్యాంక్ యూ విజయ్. అండ్ నా దగ్గర విజయ్ ఏం నేర్చుకున్నా నాకు తెలియదు, ఎందుకంటే ఇంకా సినిమా చూడలేదు. కానీ విజయ్ దగ్గర అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్. నా ప్రతి సినిమా రిలీజ్ చెప్పిన అంటే రిలీజ్ డేట్ చెప్పిన టైంకి రిలీజ్ అయిందంటే దానికి కారణం విజయ్, మా కోడైరెక్టర్ బాబీ. బాబీ, విజయ్ డైరెక్టర్ అయిపోయాడు, ఇంకా నెక్స్ట్ మళ్ళీ నీ ఆడియో ఫంక్షన్ గురించి నేను వెయిటింగ్. విజయ్, ఒక డిఫరెంట్ సినిమాతో, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో నువ్వు టీజర్తోనే అందరినీ ఆకట్టుకున్నావు. నిజంగా టీజర్ చూసి నేను షాక్ అయిపోయాను. అంటే జనరల్గా నా సినిమాలు అన్నీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి, సో నా నుంచి అసిస్టెంట్ వస్తున్నాడంటే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తాడేమో అనుకున్నాను. బట్ టీజర్ చూపించిన తర్వాత డెఫినెట్గా నా అసిస్టెంట్ అంటే రేపు నమ్ముతారు లేదో నాకు డౌటు, అంత బాగా తీసాడు సినిమా. నరేష్ గారు,
అల్లర్ నరేష్ అంటూ ఉంటారు. బట్ మహర్షి సినిమా నుంచి యాక్టర్ నరేష్ అని పిలుస్తున్నారు డెఫినెట్గా. ఒక కొత్త మా వంశీ మిమ్మల్ని కొత్తగా చూపించాడు. దీంట్లో డెఫినెట్గా విజయ్ ఇంకో కొత్త యాంగిల్ ఆవిష్కరించండి అని డెఫినెట్గా అనుకుంటాను. అంటే ఒక ప్రీ ఇమేజ్ ఉండి, ఒక 50-60 సినిమాల్లో ఒక ప్రీ ఇమేజ్ ఉండి తను నవ్విస్తాడు 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 ఒక ఇమేజ్ను మోస్తూ సడన్గా ఒక సినిమాలు ఏడిపించాలంటే అది మామూలు విషయం కదండి. హ్యాట్స్ ఆఫ్ యువర్ గట్స్. సినిమా మీరు చేయడమే చాలా పెద్ద పెద్ద విజయం అండి. అంటే ఈ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ మీరు తీసుకోవడమే దట్స్ యువర్ బెస్ట్ సక్సెస్ అండి. దట్స్ యువర్ ఫస్ట్ సక్సెస్ అనుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ సతీష్ గారు చాలామంది చాలాసార్లుగా మాట్లాడారు ఈ సినిమా ఇంకా ఓటీటీలో వచ్చేస్తుంది, ఓటీటీలో అయితేనే చూస్తారంట, అందరు లాక్డౌన్లో ఇంట్లో ఉన్నారు, ఇంకా సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తారు అని చాలామంది చాలా కామెంట్లు చేశారండి. బట్ మీరు ఇంత ఇన్ని రోజులు వెయిట్ చేసి, ఇన్ని నెలలు వెయిట్ చేసి మా విజయ్ డ్రీమ్ని బిగ్ స్క్రీన్ మీద ఆవిష్కరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాట్స్ ఆఫ్. ఒక కొత్త డైరెక్టర్ నమ్మి ఇంతకాలం సినిమాని అనుకున్నట్టుగా చేసి అనుకున్నట్టు తీయడం అనేది మామూలు విషయం కాదు సార్. విషింగ్ యూ హ్యూజ్ సక్సెస్ అండి. అండ్ వరలక్ష్మి గారు, మీరు వస్తున్నప్పుడే మీ ఏవి చూశాను. సేమ్ మీరు కూడా అంటే హీరోయిన్కే పరిమితం అయిపోకుండా ద పీపుల్ హూ లవ్ యాక్టింగ్ దే జస్ట్ వాంట్ టు బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, దే డోంట్ కేర్ అబౌట్ ద క్యారెక్టర్. యాజ్ లాంగ్ యాజ్ యూ లవ్ ద కెమెరా యూ విల్ బీ హియర్ అండి. కంగ్రాచులేషన్స్. అండ్ సినిమాకి పనిచేసిన అందరు టెక్నీషియన్లకి, ఎస్పెషల్లీ విజువల్స్ అదిరిపోయి కెమెరామెన్ సిత్, థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మై ఫ్రెండ్. అండ్ అలాగే మాటలు రాసిన అబ్బుర్ రవి గారికి, మా బ్రహ్మ కడలికి, ఇందాక మా టీంలో చెప్పడం మర్చిపోయాను, విజయ్తో పాటు అన్ని సినిమాలు చేశాడు నాకు బ్రహ్మ, బ్రహ్మ కడలి ఆ డైరెక్టర్కి. అండ్ ఎక్స్ట్రాడినరీ యాంకరింగ్ చేస్తూనే మధ్య మధ్యలో స్టేజ్ మీద ఎక్కిన వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడుతున్న సుమ గారికి మరొకసారి కంగ్రాట్స్ చెప్పుకుంటూ, మా మీద ఏం కేసులు లేరుగా, మీ మీద కేసులు సరిపోవట్లేదు, పుస్తకం చిట్ట పుస్తకం నిండిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎలా ఉంటుంది, రెవెన్యూ ఎంత ఉంటుంది, ఇవన్నీ చెప్పడం ఇట్స్ టూ ఎర్లీ అండి. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే, ఈ సినిమా ద్వారా డెఫినెట్గా నరేష్ గారిలో ఒక కొత్త యాంగిల్, వరలక్ష్మి గారిలో ఒక కొత్త క్యారెక్టర్, ఒక కొత్త ప్రొడ్యూసరు, ఒక మంచి అభిరుచి ఉన్న ఒక కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి రాబోతున్నారు. వీళ్ళు ఇక్కడే చాలా కాలం ఉండబోతున్నారు అనమాట, ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.